హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ వాట్ ఇస్ దేర్ ఆన్ ది స్క్రీన్ అగాపే లవ్ ప్రైజ్ ది లార్డ్ అగాపే లవ్ దేర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ లవ్ బట్ దేర్ ఇస్ వన్ స్పెసిఫిక్ లవ్ విచ్ టచ్డ్ మై హార్ట్ అండ్ దట్ ఈస్ అగాపే లవ్ హల్లెలూయా హల్లెలూయా దిస్ ఈస్ ది ఫస్ట్ లవ్ విత్ విచ్ ఐ ఫెల్ ఇన్ లవ్ ఆమెన్ ఆమెన్ ది ఫస్ట్ లవ్ విచ్ ఐ ఫెల్ ఇన్ లవ్ ఈస్ అగాపే లవ్ హల్లెలూయా హల్లెలూయా టు గుడ్ టు నో దట్ the lord is the one who has loved me so much amen matthai swartha 10th adhyayam 30th vachanam mee tala ventrukalanniyu lekkimpabadi unnavi hallelujah hallelujah may listen to it in english but the very hairs of your head are all numbered god loves you personally devudu mimmalni vyaktigatanga pratyekanga premistunnadu అని ఈ మాట నేను చెప్తే మీకేమనిపిస్తుంది వాట్ ఎగ్జాక్ట్లీ యూ మీన్ బై దట్ మీకేం అర్థమవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు అంటే దానికి ఏమర్థమవుతుంది కెన్ ఎనీబడి ఎక్స్ప్రెస్ దట్ ఐఎమ్ సో స్పెషల్ టు గాడ్ ఓకే స్పెషల్ టు గాడ్ ఇంకా లవ్ అనే పదంకి ఏమి ఏమనిపిస్తుంది He loves you so much. Okay. నేను చెప్తున్న మాట ఏమని గాడ్ లవ్స్ యూ పర్సనలీ హీ లవ్స్ యూ సో మచ్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ మీన్ బై దట్ మీకోసం ఏమైనా చేయగలడు దేవుడు వండర్ఫుల్ హీ ఈస్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ హీ కేర్స్ మీ అ లాట్ యా వండర్ఫుల్ సో వీఆర్ లిజనింగ్ టు సో మెనీ థింగ్స్ ఒకటేమో హీ కేర్స్ ఫర్ మీ హీ వీఆర్ ఐఎమ్ స్పెషల్ టు మీ హీ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ మీ ఇంకా అండ్ ఒక్కొక్కరికి బట్ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లవ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంపార్టెన్స్ లవ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాల్యూ ఐ లవ్ యూ అనే ఒకరికి మనం చెప్తున్నాము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది అదర్ పర్సన్ షుడ్ గెట్ ది సెన్స్ లైక్ ఐఎమ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దట్ పర్సన్స్ లైఫ్ అంటే ఇప్పుడు నేను ఐ లవ్ యూ అని ఎవరికైనా చెప్తే వాళ్ళకేమనిపించాలంటే సునీల్ జీవితంలో ఐఎమ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని అనిపించాలి అర్థమవుతుందా సో వెన్ గాడ్ ఈస్ టెలింగ్ ఐ లవ్ యూ అనే మాట దేవుడు చెప్తున్నాడంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే వీఆర్ ది వివిఐపీస్ ఇన్ గాడ్స్ సెన్స్ దేవుని యొక్క ఆలోచనలో మనం వీఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అనే మాట మనము గ్రహించాలి హల్లెలూయా హల్లెలూయా హి వాల్యూస్ యు సో మచ్ నీకు చాలా విలువ ఇస్తున్నాడు అనే మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు నీకు ఎంతో విలువ నీ జీవితానికి ఇస్తున్నాడు అని అర్థం హల్లెలూయా ఎంత విలువ అంటే ఈవెన్ నీ తల వెంట్రుకలన్నీ కూడా హి హస్ నంబర్డ్ ఆమెన్ హి హస్ నంబర్డ్ హి డిడ్ంట్ సే ఐ హావ్ కౌంటెడ్ అంటాంలా నేను ఈ వెంట్రుకలు ఎంచినా అని అంటాంలా ఐ హావ్ నంబర్డ్ అంతేనా ఉండదు కౌంటెడ్ అని ఉందా నేను లెక్క పెట్టాడ్ కౌంటెడ్ కాదు కౌంటింగ్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు దేవుడు పది ఒక ఒక క్షణంలో అన్నిటినీ ఎంచేయగలడు ఒక మనిషి జుట్టు ఎంచేయగలడు అంత ఏముందని ఇట్స్ నథింగ్ ఫర్ అది కాదు అక్కడ చెప్తున్నది యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇట్ ఈస్ నంబర్డ్ అంటే ఎవ్రీ హెయిర్ స్ట్రాండ్ ఆఫ్ యువర్స్ ఇట్ హాస్ గాట్ ఏ స్పెసిఫిక్ కోడ్ నీ హెయిర్ స్ట్రాండ్కు ఒక కోడ్ ఉంది ఒక బార్ కోడ్ ఉంటుంది దేవుని దగ్గర ఒక్కొక్క వెంట్రుకకు బార్ కోడ్ పెట్టి కొడితే దేవునికి ఇది ఎవరు వెంట్రుక ఏమి అనేది మొత్తం తెలిసిపోతుంది ఆర్ యు అండర్స్టాండింగ్ దట్ yes మీరు ఇంకొక విషయం ఆలోచించండి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో కూడా వెంట్రుకలు ఏవైనా దొరికినా కూడా ఎవరైనా హత్య జరిగిన ప్రదేశంలో ఆ వెంట్రుకను తీసుకొని కూడా దే విల్ డూ ఇన్వెస్టిగేషన్ ఎందుకు దెర్ ఇస్ డిఎన్ఏ దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దట్ హల్లెలూయా హల్లెలూయా హే జుట్టు అంటే ఏదో జుట్టు అని పడేసేది కాదు జీసస్ క్లియర్లీ టోల్డ్ దట్ ఎవ్రీ హెయిర్ స్ట్రాండ్ ఈస్ నంబర్డ్ ఎవ్రీ హెయిర్ స్ట్రాండ్ హ్యాస్ అ బార్ కోడ్ ఆన్ ఇట్ హల్లెలూయా హల్లెలూయా ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ గాడ్ దేవునికి నీ జీవితంలో అంటే ఏమర్థము వెంట్రుకలకి ఒక బార్ కోడ్ వేసిన వ్యక్తి నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయానికి నీ జీవితంలో ఉండే
అన్ని యాంగిల్స్ అన్ని కోణాలకు కూడా ఆయనకు చాలా శ్రద్ధ ఉంది అని అర్థం. ఆ దేవుడు నన్ను ఏం పట్టించుకుంటున్నాడండి, నా జీవితంలో ఏం పరిస్థితులు జరుగుతున్నాయో, దేవునికి ఏం తెలిసింది, నేను కష్టంగుండా వెళ్తున్నానో అనే ఆలోచనలు ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ వెంట్రుకలన్నీ కూడా నంబర్ చేయబడ్డాయి, అవి కింద పడాలంటే నా రికార్డులో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం గుండైపోయిన వ్యక్తి కూడా, గుండైపోయింది నాకు, బట్టతలైపోయింది, మొత్తం వెంట్రుకలు లేవు అనుకునే వాళ్ళకు కూడా, ఆ వెంట్రుకలకు కూడా, పడిపోయిన వెంట్రుకలకు కూడా దేవుని దగ్గర ఒక బార్కోడ్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ దేవుడు మనకు ఎంత వాల్యూ ఇస్తున్నాడు, మనల్ని ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆ ఒక్క ఆ కాన్సెప్ట్ నీ జీవితంలో నీకు అర్థమైనట్లయితే, దేర్ ఈస్ అ ఫుల్ స్టాప్ ఫర్ ఆల్ యువర్ వీపింగ్ అండ్ క్రయింగ్ అండ్ నీకు నిన్ను గురించి నువ్వు బాధపడే, యు ఫీల్ సారీ ఫర్ సో మెనీ థింగ్స్ జీవితంలో. అయ్యో నేను ఇట్లా ఉండకపోతే బాగుండు, నేను ఇట్లా చేయకుండాంటే బాగుండు, రిగ్రెట్ అవుతుంటాను చాలా సార్. అవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేకుండా దేవుడు అన్నిటినీ మార్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ది ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ యు షుడ్ అండర్స్టాండ్ హిస్ లవ్. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తును అంగీకరించక ముందు, అప్పట్లో ఎంసెట్ అనే ఎగ్జామ్ ఉండేది. ఎంసెట్లో నాకు తగినంత ర్యాంకు వచ్చింది అనుకున్నాను. వచ్చింది అనుకునేసరికి 33% ఫీమేల్ రిజర్వేషన్ అని పెట్టేసి మళ్ళీ ర్యాంకింగ్స్ మార్చి నాకు రావాల్సింది ఇంకొక అమ్మాయికి వెళ్ళిపోయింది సీట్. అప్పుడు ఎలా ఉంటుంది, బాధ అవుతుంది కదా. సో బాధపడుతూ ఏందో బా, ఫస్ట్ టైం లైఫ్లో ఎట్లా అనిపించిందంటే ఏదో ఓడిపోయినాను అనే ఫీలింగ్లో ఉండిపోయినా. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండే, ఆ క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి పోయినాను, వాడైనా నన్ను ఓదారుస్తాడేమో, ఏదైనా నాకు సలహా ఇస్తాడేమో. ఎవరి దగ్గర పోతాం, మనకు ఎక్కడ మనం ప్రాణం అతుక్కొని ఉంటుందో వాళ్ళ దగ్గరికి పోతాం. పోతే మా ఫ్రెండ్ అప్పటికే యేసుప్రభుని అంగీకరించిండు. యేసుప్రభుని అంగీకరించిన వెంటనే వాడు ప్రీచర్ కూడా అయిపోయాడు. సడన్గా హీ బికేమ్ ఏ ప్రీచర్ ఆల్సో. ప్రీచర్ అయినాక మనల్ని పట్టించుకుంటారా? పట్టించుకోరు. మనోడు ప్రేయర్ చేసుకోవడం ఏమిండు, ఇక్కడేమో ఒక ఆత్మ బాధపడుతుంది, ఈ ఆత్మను పట్టించుకునేటోళ్ళు లేడు. అందుకే చెప్తున్నా, ఎవరైనా మీకోసము ప్రార్థన కోసమో సహాయం కోసమో వస్తే ట్రై టు స్పెండ్ విత్ పీపుల్. వాళ్ళతో మాట్లాడండి, మీరు మాట్లాడే మాటలే వాళ్ళకి ఆదరణ. హల్లెలూయా. నేను చాలా, నాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, నేను చాలా పెద్ద ఫ్రీచర్ను అనుకుని పోతే ఉపయోగం లేదు. ఆమెన్. చాలా బాధపడుతున్నా. అప్పుడు వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్న, ఆయన అప్పుడే రక్షణ పొందిన వ్యక్తి, కొంచెం నాకు రక్షణ లేదు, ఆయనకి రక్షణ ఉంది. ఆ రక్షణ ఉన్న ఆయన అడిగిండు, ఏందిరా నీ పరిస్థితి, ఎందుకురా ఇంత బాధపడుతున్నావు, ఏమన్నా చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది, సూసైడ్ చేసుకుంటే మేలేమనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు నమ్మలేని పరిస్థితిలో జీవిస్తున్నాను, నేను ఇంకా డాక్టర్ కాలేను అని అనిపిస్తుంది. అంటే ఎందుకంటే మా నాయన డిగ్రీ కాలేజీలో జరిపించేసిండి తీసుకుపోయి. ఇట్లా ఉంది పరిస్థితి, లాస్ట్ రిసార్ట్గా వచ్చినాను ఇక్కడ. ఆ రోజు ఆయన ఏం చేసిండంటే, పదం మీద పైకి పోదామని పైకి తీసుకొని పోయాడు కూర్చుండి. అక్కడ ఆయన అన్న మాట ఏంటంటే, సరే సూసైడ్ చేసుకుంటావు ఇప్పుడు, ఎక్కడికి పోతారా సూసైడ్ చేసుకున్నాక, ఏమన్నా ఆడుకోపోతాను, ఆడిపోరా నరకంకే పోతావు. ఆమెన్, నరకంకే పోతావు. నువ్వు పరలోకానికి పోవాలంటే నువ్వు వైట్ కోట్ వేసుకున్నావా, బ్లాక్ కోట్ వేసుకున్నావా, అవన్నీ పట్టించుకోర్రా. అక్కడ అక్కడ చూసేది యేసుప్రభు ఉన్నాడా లేదా నీ జీవితంలో అనేది చూస్తారు. ఫస్ట్ టైం హీ స్టార్టెడ్ టెల్లింగ్ టు మీ అబౌట్ జీసస్. అందుకే ఎవరైనా, చాలామందిని చూస్తుంటాను ఈ మధ్యకాలంలో, స్టూడెంట్స్ కొంచెం బాగలేదు, కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా లేకపోతే ఫెయిల్ అయిపోయినా కూడా వాళ్ళు చేసే పని ఏంటంటే పోయి సూసైడ్, ముఖం చెల్లదు సూసైడ్. నేను అంటున్నా సూసైడ్ ఈజ్ నాట్ ది సొల్యూషన్. ఐ నో ఐఎమ్ టాకింగ్ టు సర్టన్ పీపుల్ ఆన్ దిస్ మెసేజ్. Suicide is not the solution. God has put this word for you, brothers and sisters. Suicide is not the solution. Suicide kaadu. If you die, you will be in eternity in hell. Narakamlone nee next jeevitham anta nu narakamlone untavu. Ey, nen Yesu Prabhu namukunan brother, aina you will be in hell. Enduku? Nee aatma meeda neeku hakku ledu. Yesu Prabhu konukunadu. Nee praananni, nee dehanni mottham aina tana raktham ichi konukunadu. You are not your own. How can you have a... నీ మీద నీకు ఎట్లా అధికారం ఉంటుంది? లేదు. మన మీద మనకు అధికారం లేదు. మన మీద అధికారి పరిశుద్ధాత్మ దేవుడు, మన మీద అధికారి
తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు తన సొంత రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో వి కెనాట్ ప్లే విత్ దిస్ లైఫ్. నీకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఇట్లుంటా అట్లుంటా అనుకోలేదు. సో ది ఫస్ట్ టైం ఐ లిజన్డ్ టు గాస్పెల్. గాస్పెల్ నేను వింటూ ఉండినాను ఆయన దగ్గర. ఏమని చెప్తున్నాడంటే, ఆయన చెప్పిన మాటలు, నువ్వు యేసు క్రీస్తును అంగీకరిస్తే ఇప్పుడున్న పరిస్థితిని కూడా ఆయన మార్చివేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీకు సీట్ రాలేదు, ఒక్క ఛాన్స్ యేసు ప్రభుకి ఇచ్చి చూడరా. ఒక్క ఛాన్స్. నీకు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్? ఎవరు లేరన్నా? ఇప్పుడు ఈ రోజు అర్థమైంది నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరని. నేను ఫ్రెండ్స్ ఉన్నారనుకున్నా, కానీ ఇప్పుడైతే ఎవరు లేరని. జీసస్ని తీసుకో నీ లైఫ్లో. నీ లైఫ్లో జీసస్ని తీసుకో. యూ విల్ నెవర్ రిగ్రెట్ ఇన్ లైఫ్ అన్నాడు. ఈ రోజు వరకు ఐ హావ్ నెవర్ రిగ్రెటెడ్ ఫర్ జీసస్ బీయింగ్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగానే యేసు ప్రభువును నా జీవితంలో ఆ రోజు స్వీకరించినాను. నేను దిగి నడుచుకుంటూ వచ్చేప్పుడు కూడా యేసు ప్రభువు చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాను అనే ఫీలింగ్లోనే. ఇట్ వాజ్ నాట్ ఫీలింగ్, ఇట్ వాజ్ వెరీ రియల్ టు మీ. ఐ వాజ్ క్రైస్ట్ కాన్షియస్. యేసు క్రీస్తు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనే కాన్షియస్నెస్తో ఐ వాజ్ మూవింగ్ ఆల్ ది టైమ్. ఐ న్యూ దట్ ఏదైనా చేయగలను. ఇంకా ఇప్పుడైతుంది, ఇంతవరకు నాకు కాలేదు, బట్ నౌ ది క్రియేటర్ ఈజ్ విత్ మీ. సృష్టికర్త నా వైపు ఉన్నాడు. ఇప్పుడు నేను ఆయన్ని స్వీకరించినాను కాబట్టి నా వైపు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎవరైనా ఇఫ్ యూఆర్ డైయింగ్ ఇన్ ఫెయిల్యూర్, ఇఫ్ యూ డై యూ విల్ బీ ఎ ఫెయిల్యూర్, అంతే. బట్ దట్స్ నాట్ ది ఎండ్. ఇఫ్ యూ వాంట్ రియల్ సక్సెస్ ఇన్ లైఫ్, టేక్ జీసస్. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత సీ హౌ హీ టర్న్స్ థింగ్స్ ఇన్ టు సక్సెస్. అమెన్. అమెన్. యూ కాంట్ డై దట్ వే. నేను అయిపోతా, నేను ఇది అయిపోతాను. నో. ఎంత బాధ ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, నా మాటలు వింటున్న అందరు గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏ బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, రిమెంబర్ జీసస్. రిమెంబర్ జీసస్. హీఈస్ ది ఓన్లీ ఆన్సర్ ఫర్ సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. లోకంలో మనకు ఆన్సర్లు లేవు అనుకునే ప్రశ్నలు అనిపిస్తాయి, బట్ హీ హాస్ మోర్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ దాన్ ది క్వశ్చన్స్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో ఉండే ప్రశ్నలన్నిటికంటే కూడా ఆయన దగ్గర జవాబులు అనేకములు ఉంటున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ వన్స్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, యూ విల్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ గ్రీడ్. నీకు స్వార్థం అనేదే ఉండదు. స్వార్థం అనేది ఉండదు. ఆశపోతుగా ఉండవు. అంతవరకు నువ్వు ఏ దొరికినా ఎక్కడ నేను డబ్బులు నొక్కాలనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత అటువంటి ఆలోచన ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చూద్దాం జక్కయ్య జీవితం చూద్దాం. లూకా సువార్త 19:1-10 చదువు. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను, కాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను, కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ధనవంతులు ఇట్లా మేడి చెట్లు ఎక్కుతారు? మీ ఊర్లో ఎవరైనా ధనవంతుడు ఉన్నారు అంటే ఒకసారి ఆలోచించండి. ధనం బాగున్నాడని ధనవంతుడు అంటారు. ఒక నోటబుల్ పర్సన్, అతను యేసు ప్రభువును చూడాలని చెట్టెక్కడానికి ఇష్టపడతారా? ధనవంతుడికున్న నేచర్ ఏంటంటే, మామూలుగా హీ విల్ నాట్ కేర్ ఫర్ ఎనీబడి. డబ్బు ఉన్నాడంటే ఎవరిని పట్టించుకోడువాడు. హీ విల్ నాట్ కేర్, డోంట్ కేర్ మెంటాలిటీ ఉంటుంది. అదే, నాకు డబ్బు ఉంది, నేను ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈయనకు డబ్బు ఉన్న వ్యక్తే, కానీ హీ హ్యాడ్ అన్ అర్జ్. ఎవరు యేసు ప్రభు? ఆ చూడటానికి ఎంత పరిస్థితికి పోయిందంటే, ఆయన పొట్టి ఉన్నందుకు చెట్టు ఎక్కేసిండు పోయి. ఆలోచించండి, సూటు బూటు వేసుకొని ఉంటారు. మన ఊర్లలో కూడా ధనవంతులు ఉన్నారు అనుకోండి, బాగా డబ్బు ఉన్న వాళ్ళు. ఎవరో మన కర్నూలులో తీసుకోండి, డబ్బు ఉన్న వాళ్ళు ఒక 10 మంది ఉంటారు, పెద్దవాళ్ళు. ఐ మీన్ వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చెట్టు ఎక్కుతారా? ఎక్కగలరా? ఎక్కరు. ఎక్కరు. బట్ ఈయన ఏం చేసిందంటే, యేసు ప్రభు ఎవరో చూద్దాము అనే ఆశతో పైకి ఎక్కిండు. పైకి ఎక్కిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నీ జీవితం లేనప్పుడు, యేసు ప్రభు నీ జీవితంలో లేనప్పుడు నీ టెస్టిమనీ బాగుండదు. అందరూ ఏమంటున్నారు, అందరూ ఆయనను చూచి ఈ పాపి, ఈడు పాపి, వీడు పాపి, వీళ్ళు పాపం చేయలేదా యేసు ప్రభు. అందుకే ఒక ఒక పాపం చేసిన స్త్రీ వీళ్ళు పట్టుకున్నప్పుడు ఏమంటాడు, మీలో పాపం లేనివాడు ఫస్ట్ ఒక రాయండి అంటాడు. అర్థమైందా? అయితే ఇక్కడ వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ పాపి. ఈరోజు కూడా మనం చూస్తుంటాం సంఘాలలో ఏం చూస్తామంటే, కొంచెం ఒక చిన్న తప్పు జరిగింది, ఆ పిల్ల చాలా పనికి మాలది, ఆ పిల్ల చాలా ఇట్లాంటిది, ఆ క్యారెక్టర్ లెస్, వీళ్ళు లెస్, అది లెస్, ఇది లెస్. ఇది అంటే యేసు ప్రభువును నమ్ముకోక ముందు ఈయన పరిస్థితి అదే. ధనవంతుడే కానీ ఆయన నన్ను గురించి అందరూ వీడు ఒక పాపి, 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 పాపి. ఎవ్రీబడి వాజ్ సేయింగ్ సంథింగ్ బ్యాడ్ అబౌట్ దట్ మ్యాన్. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది, ఐ హావ్ టు కమ్, ఐ షుడ్ స్టే ఇన్ యువర్ హౌస్ అన్నాడు. హల్లెలూయా. సంతోషముతో ఆయన దిగి వచ్చి యేసు ప్రభుని చేర్చుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. నెక్స్ట్ చూద్దాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేనెవని యొద్ద అయినను అన్యాయంగా తీసుకుని నెడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఆమేన్. జక్కయ్య ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి. జక్కయ్యకు ధర్మశాస్త్రం తెలుసు, ఎందుకంటే నిర్గమకాండంలో 22:1 చూడండి. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వవలెను. ఆమేన్. గొర్రెకు ప్రతిగా 4 అంటే చిన్న ఐటమ్స్ అయితే 4, పెద్ద ఐటమ్ అయితే 5. హీ హాస్ టు రెస్టోర్, వెనక్కి ఇచ్చేయాల. ఈయనేమంటున్నాడు ఈ యొక్క ధనవంతుడైన జక్కయ్య ఏమని చెప్తున్నాడంటే, నేను ఎవరిని వద్దనైనా అన్యాయంగా తీసుకుంటే ఎంత తీసుకున్న దానికి 4 అంతలు ఇస్తా అంటున్నాడు. అంటే హీఈస్ ఫుల్ఫిల్లింగ్ ది లా. యేసు క్రీస్తును నీ జీవితంలో నువ్వు అంగీకరించినాక నీకు ఆటోమేటిక్గా నువ్వు చేసేది ఏంటంటే యూ విల్ ఫుల్ఫిల్ ది లా. ఫుల్ఫిల్లింగ్ లా అంటే ఏమవుతుంది, మళ్ళీ స్వార్థం అవుతుంది, నీ రక్షణ కోసం నువ్వు ఏదో చేస్తున్నావు అన్నట్టు అనుకుంటారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, ఆస్తిలో నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా పైన 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 నా ఆస్తిలో సగము బీదలకిచ్చున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయంగా తీసుకున్నానికి 4 ఇంతలు ఇచ్చినా పర్లేదు, ఆస్తి అంతటిలో సగము. బైబిల్లో ఉందా, రాయబడి ఉందా ఎక్కడన్నా ఆస్తిలో సగం ఇవ్వాలి? లేదు. వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, యేసు క్రీస్తు నీ జీవితంలో ఎప్పుడైతే వస్తాడో యూ విల్ బీ సెల్ఫ్లెస్. సెల్ఫిష్నెస్ ఉండదు నీ జీవితంలో. ఇంత డబ్బులు ఇస్తే ఏమవుతుందో, ఇంత డబ్బులు ఇస్తే నేను ఇంత కనుక, లేకపోతే ఇంత నేను ఎవరికైనా ఇస్తే నాకేమైనా తక్కువ అవుతుంది, ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే యూ నో దాట్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు నుంచి నీకు వస్తుంది అనే నీకు ఆ యొక్క విశ్వాసం నీలో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ బికమ్స్, యూ బికమ్ సెల్ఫ్లెస్, ఎవ్రీథింగ్ ఇన్ యూ బికమ్స్ ఫ్రీ టు బి గివన్ టు అదర్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన జక్కయ్య ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడం కాదు, కానీ హి డిడ్ మోర్ దాన్ దట్. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ చూద్దాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. రక్షణకు ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు యేసు ప్రభు. రక్షణ ఈ ఇంటికి వచ్చింది ఎందుకు, ఆ ఇంటి యజమానుడు ఏం చేస్తున్నాడు, హీస్ లిబరల్, హి బికేమ్ లిబరల్ ఇన్ హిస్ హార్ట్. ఫ్రీగా నేను ఇచ్చేస్తాను ప్రభా, నేను ఇచ్చేస్తాను ప్రభా, ఇన్ని రోజులు నేను డబ్బుతోనే ఉన్నాను కదా, అందరు నన్ను పాపి పాపి అన్నారు, ఇప్పుడు నేను యేసు ప్రభు నువ్వు వచ్చినావు నా ఇంటికి చాలు నాకు, నౌ ఐఎమ్ గివింగ్ థింగ్స్ ఫ్రీలీ. హల్లెలూయా, హల్లెలూయా. సో రక్షణ పొందినావు అంటే యూ విల్ బి లిబరల్. నువ్వు ఇంకా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నావు అంటే నువ్వు రక్షింపబడలేదు అని అర్థం. దేవునికి ఇచ్చే దాంట్లో కూడా కొందరు లెక్క వేస్తుంటారు, కరెక్ట్ దశంభాగం ఎంత, ఆ కరెక్ట్ ఇంత ఇంత తీసి, ఆ కరెక్ట్ ఈ పైసలు ఇంత, ఇది ఇంత, లేదా ఇది ఎంత, ఇది ఎంత. దశంభాగం మీ అది దేవునిది, దేవునికి ఇస్తావు. బట్ వాట్ మోర్ క్యాన్ యూ గివ్? దేవునికైనా కాదు, ఎవరికైనా బ్లెస్ చేయాలనిపిస్తే యూ మస్ట్ గివ్. ఎవరికైనా చేయాలంటే వాళ్ళు తీసుకొని వాళ్ళు అయినా హౌ క్యాన్ వీ గివ్ అని ఆలోచించి చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సో జక్కయ్య జీవితంలో మనం చూస్తున్నది ఏంటంటే హీ బికేమ్ లిబరల్ after he
రిసీవ్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని ఏ రోజు అంగీకరించాడో ఆ రోజు తను విడుదల పొందినాడు, ఆ సెల్ఫిష్నెస్ నుంచి విడుదల పొందినాడు. హీ బికేమ్ ఎ సెల్ఫ్లెస్ పర్సన్. హల్లెలూయా. ఇనిషియలీ హీ వాస్ గ్రీడీ. గ్రీడీ అంటే అత్యాశ, తీసుకోవాల్సిన దానికంటే అన్యాయంగా వసూలు చేసిండు సుంకం. ఇప్పుడేం చేస్తున్నాడు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో నాలుగింతల వాళ్ళకు ఇచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం అర్థం చేసుకుంటాం ఏంటంటే, ఈ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే హీ విల్ బి కేరింగ్ ఫర్ అస్, హీ విల్ బి కేరింగ్ ఫర్ అస్ పర్సనల్లీ. యేసు ప్రభు జకాయ్ జీవితంలో మరి గమనిస్తే ఎవరు జకాయ్ని పట్టించుకోలేదు. చెట్టెక్కి పైన ఉంటే ఏ పొట్టోడు పైకి ఎక్కిండ్రా అనుకుంటారు, కానీ యేసు ప్రభు ఏమన్నాడు, నువ్వు దిగిరా, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, యు ఆర్ పర్టిక్యులర్లీ ఇంపార్టెంట్, నువ్వు రా, ఎందుకు రా, నేను ఇంటికి వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యూనో చాలా మంది ఇంపార్టెంట్ పీపుల్ ఉండొచ్చు ఆ టైంలో, ఆ చాలా మంది రూలర్స్ ఉండొచ్చు ఆ ఏరియాలో, బట్ జకాయ్ మాత్రమే ఇంపార్టెంట్ అండి దేవునికి. Amen? Amen. Amen. You should have a sense that God is loving you. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ స్పెసిఫికలీ పిక్డ్ అప్ బై గాడ్. దేవుడు నిన్ను ఒక్కనిగా నిన్ను తీసుకొని ఉంటున్నాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 12:27 చూద్దాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. వేరు వేరుగా అవయవములు, క్రీస్తు శరీరంలోనే ఉన్నారు కానీ మీరు వేరు వేరుగా అవయవములై ఉన్నారు. ఆమెన్. అందుకే ఎప్పుడు ఎవరితో పోటీ పెట్టుకోవద్దు, ఎప్పుడు ఎవరితో పోటీ పెట్టుకోవద్దండి. అన్ని అవయవాలు ఒకే పని చేయవు, సంఘంలో కూడా అన్ని అవయవాలు ఒకే పని చేయవు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరికి దేవుడు ఒక తలాంత్ ఇచ్చింటాడు, ఆ తలాంతును చక్కగా, మీకు ఇవ్వబడిన తలాంతును మీరు చక్కగా వాడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. వెయిట్ ఫర్ యువర్ టైం. నీ సమయం కోసం వెయిట్ చేస్తుంటాం. ఇక్కడ యేసు ప్రభు వేరు వేరుగా అనే పదం వ్రాయబడింది. యాక్చువల్లీ ఇక్కడ మనం గమనించినట్లయితే పర్టిక్యులర్ అనే పదం ఉంది ఇంగ్లీష్లో, చదవండి ఒకసారి. నౌ యీ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ మెంబర్స్ ఇన్ పర్టిక్యులర్. మెంబర్స్ ఇన్ పర్టిక్యులర్. పర్టిక్యులర్ అనే పదం గ్రీక్ నుంచి తీయబడింది, మీరోస్ అనే పదం. మీరోస్ అనే పదం, దాని అర్థం ఏంటంటే ఇండివిజువల్ పార్ట్స్ అండ్ డెఫినెట్ పార్ట్స్. ఇండివిజువల్ పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవి 5000 ఉన్నాయి. 5000లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న చిటికెన్ వేలు నేను అనుకుందాం, చిటికెన్ వేలు నేను అనుకుందాం. ఇది ఇంకొకరు తంబ ఎవరో ఉండొచ్చు అనుకుందాం. చిటికెన్ వేలు, ఏ చిన్న వేలు. చాలా మంది ఏమనుకుంటారంటే చిటికెన్ వేలు పెద్ద ఇంపార్టెన్స్ లేదండి, దీనికి అంత ఇంపార్టెన్స్ లేదండి, దీనికి ఇంత. యు ఆస్క్ ఎ మ్యూజిషియన్, చిటికెనైల్ ఎంత ఇంపార్టెంటో పియానిస్ట్కి పాట చెప్తాడు. ఏ శరీరంలో ఉన్న ఏ భాగము కూడా వేస్ట్ కాదు, ఇంక్లూడింగ్ అపెండిక్స్, ఇంక్లూడింగ్ అపెండిక్స్. చాలామంది అపెండిక్స్ ఈజ్ ఏ వెస్టీజియల్ ఆర్గన్ అని రాస్తారు. వెస్టీజియల్ అయితే దేవుడు ఎందుకు పుట్టి పెట్టించండి దాన్ని అక్కడ. హల్లెలూయా. ఓన్లీ థింగ్ ఈస్ దే ఆర్ నాట్ డూయింగ్ స్టడీస్. ఒక రోజున ఓ అపెండిక్స్ లేకపోతే చాలా పెద్ద కష్టం అనేది కూడా వస్తుంది. ఎందుకు? దేవుని జ్ఞానము మనిషికి చాలా కొంచెం తెలుసు, దేవుని జ్ఞానము చాలా తక్కువ మనిషికి తెలిసింది. ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇంకా డిస్కవర్ చేయలేదు, ఇంకా విషయాలు తెలుసుకోలేదు వాళ్ళు. హల్లెలూయా. సో బాడీ పార్ట్స్, ఈ యొక్క క్రీస్తు అనే శరీరంలో మనమందరము కూడా సభ్యులమే. ఆమెన్. బ్రదర్, నేను నిన్న మొన్ననే వచ్చిన యేసు ప్రభుని అంగీకరించింది. నిన్న మొన్ననే నువ్వు యేసు ప్రభుని అంగీకరించినా కూడా యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్, యు ఆర్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెంబర్, యు ఆర్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఇంపార్టెన్స్, ఈచ్ పర్సన్ హ్యాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్. ప్రతి ఒక్కరికి కూడా ఒక పని ఏర్పాటు చేయబడింది దేవుని యొక్క రాజ్యంలో. అందరూ అన్ని పనులు చేయరు, ఎవరికి ఇవ్వబడిన తలాంతు ప్రకారం వాళ్ళు చేయాలి. కొందరు బాగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు బ్యాక్ స్టేజ్ మీద, నా కోసం ఎవరో ప్రార్థన చేస్తుండి ఉంటారు. హల్లెలూయా, అర్థమవుతుందా? నేను చేసుకుంటాను, బట్ దేర్ బి సంబడి హూ ఇస్ ప్రేయింగ్ ఫర్ మీ సిన్సియర్లీ, రెగ్యులర్లీ. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆంప్లిఫైడ్ వర్షన్లో సార్ చూద్దాం, ఆంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్లో ఇదే మాట. 1 కొరింథీ 12:27. నౌ యు కలెక్టివ్లీ ఆర్ క్రైస్ట్ బాడీ అండ్ ఇండివిజువల్లీ యు ఆర్ మెంబర్స్ ఆఫ్ ఇట్, ఈచ్ పార్ట్ సెవరల్లీ అండ్ డిస్టింక్ట్.
ఈచ్ విత్ హిస్ ఓన్ ప్లేస్ అండ్ ఫంక్షన్. ఈచ్ విత్ ఇట్స్ ఓన్ ప్లేస్ అండ్ ఫంక్షన్. ప్రతి దానికి ఒక పని ఉంది. ప్రతి ఆర్గన్ కు, బాడీని కోస్తే అనాటమీలో బాడీని డిసెక్ట్ చేసినప్పుడు ఇన్ని ఉన్నాయా శరీరంలో అనిపిస్తుంది. ఇన్ని మజిల్స్, ఇన్ని కణాలు, మన మైక్రోస్కోప్ కింద చూస్తే ఇన్ని కణాలు కనిపిస్తున్నాయి, సెల్స్ కనిపిస్తున్నాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ ఫంక్షన్. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది ఒక రోగం కిందకి అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? సో దేవుని శరీరంలో మనకు ఇంపార్టెన్స్ ఉంది. మనము దేవుని యొక్క శరీరంలో, దేవుడు మనల్ని ప్రేమించి శరీరంలో తీసుకున్నాడు అనేది మనం గుర్తించాలి. ఫస్ట్ కొట్లాడుకోకూడదు, బ్రదర్ ఆయన అసలు నాకు అసలు ఛాన్స్ ఇవ్వడు, అది ఇస్తాడు నీకు దేవుడు ఇవ్వాలి ఛాన్స్, మనుషులు కాదు ఇచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్, ఇట్ ఈస్ గాడ్ హూ డస్ థింగ్స్. ఆమెన్. నువ్వు మనుషులు అంటే మనుషులతోనే ఆగిపోతుంది నీ జీవితం. నువ్వు దేవుడు అని పెట్టుకున్నప్పుడు యువర్ లైఫ్ విల్ గో టు ఎ డిఫరెంట్ లెవెల్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెన్. ఎఫీసీలకు రాసిన పత్రిక 5:29. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొను కదా. ఎవరి గురించి రాస్తాడు పౌలు? మనుషుల గురించి. ప్రతివాడు అంటే ఆయన భార్యని గురించి చెప్తున్నాడు, భార్య భర్తల గురించి చెప్తూ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రతివాడు తన శరీరాన్ని పోషించి సంరక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా ఎవరము? దేవుని శరీరాన్ని. ఆమెన్. ఎస్. అందరు చెప్పండి, నేను దేవుని శరీరంలో, నేను దేవుని శరీరంలో ఒక ముఖ్యమైన, ఒక ముఖ్యమైన భాగాన్ని, భాగాన్ని. నేను దేవుని శరీరంలో, నేను దేవుని శరీరంలో ఒక ముఖ్యమైన పనిని నేను చేస్తున్నాను, పనిని నేను చేస్తున్నాను. నేను దేవుని శరీరంలో, నేను దేవుని శరీరంలో దేవుని ఉద్దేశ ప్రకారం, దేవుని ఉద్దేశ ప్రకారం నా జీవితాన్ని నేను గడుపుతాను, నా జీవితాన్ని నేను గడుపుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని, హీఈస్ నరిషింగ్ యూ, దేవుడు మిమ్మల్ని సంరక్షిస్తున్నాడు, పోషిస్తుంటున్నాడు, మీ ఆత్మలో తన యొక్క ముద్రను వేస్తుంటున్నాడు. హల్లెలూయా, నేను యూఆర్ సో స్పెషల్ టు మీ అని చెప్తున్నాడు దేవుడు. టుడే ఎవరికైతే ఒక అభద్రతా భావన ఉందో, నేను చెప్తున్నాను ఇది దేవుని వాక్యంగా దేవుడు నాకు చెప్పమన్న మాట ఏంటంటే, గాడ్, యు మీన్ సో మచ్ టు గాడ్. యు ఆర్ ఎ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ టు గాడ్. యు కెనాట్ ఇమాజిన్ దట్ యు ఆర్ యూస్లెస్ బిఫోర్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. వెదర్ యు హావ్ టాలెంట్స్, వెదర్ యు హావ్ నో టాలెంట్స్, నథింగ్, గాడ్ లవ్స్ యు. హల్లెలూయా, హల్లెలూయా. హి డజంట్ సీ యువర్ మెరిట్స్, నువ్వు ఎంత బాగా చదువుతావు, నువ్వు ఎంత మంచిగా పాస్ అయ్యావు, ఇవన్నీ కాదు దేవునికి కావాల్సింది. హీ జస్ట్ లవ్స్ యు అంతే. దెర్ ఇస్ నో రీజన్ వై హీ లవ్స్ యు. హీ జస్ట్ లవ్స్ యు. ఆమెన్. ఆమెన్. దేవుడు ప్రేమిస్తున్నాడు అంతే. 1 యోహాను 3:1 చూద్దాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలనగా అది ఆయనను ఎరుగలేదు. ఇంగ్లీష్ లో చూద్దాం ఒకటి మాట. బిహోల్డ్ వాట్ మేనర్ ఆఫ్ లవ్ ద ఫాదర్ హాడ్ బెస్టోడ్ అపాన్ అస్, బెస్టోడ్ దట్ వీ షుడ్ బి కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. వీ షుడ్ బి కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. వీ షుడ్ బి కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. మనము పిలవబడాలా. ఇంకొక వర్షన్ నేను చెప్తుంటే, గాడ్ లావిష్డ్, కుమ్మరించిండు దేవుడు తన ప్రేమను. ఏం బ్రదర్, ఏం అంత ఇంపార్టెంటా? దేవుని పిల్లలు అని పిలవబడడం పెద్ద ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు జీవితం మీరు చూసినట్లయితే, యేసు ప్రభు కాదు, ఫస్ట్ ఒకసారి మనము విల్ సీ దిస్ ఇన్ ఆంప్లిఫైడ్ వర్షన్ చూద్దాం. సీ వాట్ ఆన్ ఇన్క్రెడిబుల్ క్వాలిటీ ఆఫ్ లవ్ ద ఫాదర్ హాస్ గివెన్ షోన్ బెస్టోడ్ ఆన్ అస్ దట్. See what incredible quality of love. Amen. Lokamlo you have seen many qualities of love. Tallidandrulalo kuda qualities untayi. Aa talli baaga preminchindi ee talli kante aa talli. Aa tandri kante ee tandri baa preminchutunnadu. There are qualities. Arthamaitunda? Manushula premalalone, akka chellanla premalalone, annadamulla premalalone we see lots of qualities chustuntam. క్వాలిటీ, క్వాలిటీ. ఆమెన్. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుని క్వాలిటీ చెప్తున్నాడు. దేవుడు దేవుని క్వాలిటీ ఆఫ్ ప్రేమను గురించి ఏమని చెప్తున్నాడు?
see what an incredible quality of love the Father has shown or bestowed. Entantadi? That we should be permitted to. We should be permitted to be called. Named and called and counted. Three things. దేవుడు ఫస్ట్ నీకు పర్మిషన్ ఇవ్వాల. ఊరికేనే కాదు, నీవు దేవుని, నేను దేవుని కుమారుని, నేను దేవుని పిల్లలము అని చెప్పుకుంటుంటాను. ఊరికే తమాషా కాదు అది. ఆత్మ లోకంలో నువ్వు దేవుని కుమారుడివి అంటే దానికి ఒక పర్మిషన్ దేవుడు ఇచ్చి ఉండాలి. ఎవరైతే యేసుప్రభువుని అంగీకరిస్తాడో వాళ్లకు మాత్రమే ఆ పర్మిషన్ అనుగ్రహింపబడింది. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, త్రీ థింగ్స్ హ్యావ్ టు హ్యాపన్. ఒకటి, యు షుడ్ బి నేమ్డ్, యు షుడ్ బి కాల్డ్, యు షుడ్ బి కౌంటెడ్. మూడు ఉన్నాయి. నేమ్డ్, ఎవరు నేమ్ చేస్తారు? గాడ్ హ్యాస్ టు నేమ్ యూ. నువ్వు నా కుమారుడివి అని దేవుడు నీ గురించి హి హ్యాస్ టు గివ్ యూ నేమ్. యోహాను 1:12 ఏమంటే, ఎందరైతే తనను అంగీకరించినారు యేసు ప్రభును, అనగా ఆయన నామందు విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అనుగ్రహించినాడు, ఆయన అధికారం అనుగ్రహించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హి హస్ గివెన్ పర్మిషన్. ఎవరు యేసుక్రీస్తును అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే ఆయన కుమారులు. యు ఆర్ నేమ్డ్. సెకండ్లీ, యు షుడ్ బి కాల్డ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే సిగ్గుపడుతుంటారు, దేవుని పిల్లలు అని రిప్రజెంట్ చేయాలంటే కొందరు సిగ్గుపడతారు. హాయ్ నేను కనపడను, నేను దీంట్లో, నేను వీడియోలో కనపడను. ఎందుకు కనపడవు? నువ్వు కనపడాలా. యు షుడ్ బి నోన్. ఎవరి పిల్లడు? హీఈస్ ది సన్ ఆఫ్ గాడ్. ఈయన దేవుని కుమారుడు. యు గెట్ ఐడెంటిఫైడ్ విత్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలతో నువ్వు ఐడెంటిఫై అవ్వాలి. నువ్వు ఇక్కడ ఐడెంటిఫై కాలేదు అంటే సైతాన్ పిల్లలతో ఐడెంటిఫై అవుతావు. నువ్వు దేవుని పిల్లలతో ఐడెంటిఫై కాకూడదు అనుకుంటే నెక్స్ట్ ఎవరున్నారు అవుతారా? నేను ఈ పార్టీ కాదబ్బా అంటే వేరే పార్టీ, ఇంకో పార్టీ ఉండేది. ఒకటే పార్టీ, గోడ మీద లేదు, గోపీ పార్టీ లేదు, ఒకటే పార్టీ. ఇదైనా అదైనా, చీకటి రాజ్యం, వెలుగు రాజ్యం, రెండే. హల్లెలూయా, హల్లెలూయా. సో యు షుడ్ బి నేమ్డ్. దేవుడు నిన్ను, నీకు ఒక పేరు పెట్టిండు, నువ్వు దేవుని కుమారుడని. అది కూడా జరగాలంటే యు షుడ్ బి పర్మిటెడ్. ఎందుకు ఈ పర్మిట్ అంత ఇంపార్టెంట్ తెలుసా? ఐ టెల్ యూ. యు షుడ్ బి నేమ్డ్. సెకండ్లీ, యు షుడ్ బి కాల్డ్. నువ్వు దేవుని కుమారుడుగా ఇతరులు నిన్ను చూచి నిన్ను పిలవాల, బాబు నిజంగా దేవుని పిలవాలి. And thirdly, you should be counted. Devan Rajyamlo, you should be counted as God's children. Hallelujah. Hallelujah. Enduka permission? Permission avasaram? Chala avasaram. Chala avasaram. Driving license permission is theem chestaru? Driving chesi. Driving chesi earning chestuntaru. Arthamaina? Urike kaadu. Kondaru lavish ga nadipi potaru. Kondaru అదే వాళ్ళ బ్రతుకు తెరవైతుంది. పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది? దే విల్ స్టార్ట్ ఎర్నింగ్. ఇక్కడ కూడా అంతే. నువ్వు ఒక్కసారి దేవుని కుమారుడు అని ముద్రపడితే యు ఆర్ గివన్ పర్మిషన్ టు టేక్ ఓవర్ ఎవ్రీ డీమన్. ఏ దయ్యం ఎదురుకున్నా కూడా దాన్ని వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుండాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఎ డీమన్ చేసర్. గాడ్ గివ్స్ యు అ పర్మిషన్. ఏమని? నౌ యూ క్యాన్ గో అండ్ చేజ్ ఆఫ్టర్ ఆల్ దోస్ డీమన్స్. You can cast out demons. Hallelujah. Hallelujah. దయ్యములను వెళ్ళగొట్టడానికి, that's the power and authority that God gives. Hallelujah. Hallelujah. సో మనల్ని దేవుడు పర్మిషన్ ఇచ్చిండు మనం దేవుని పిల్లలమని. బ్రదర్, అంత ఇంపార్టెంటా? ఇప్పటికీ కూడా యూదులు ఒప్పుకోరు ఈ విషయాలు. చూడండి, యోహాను సువార్త 10:36 చూడండి. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. ఇంగ్లీష్లో చదవండి. Do ye say of him whom the Father hath sanctified and sent into the world, thou blasphemest, because I said, I am the Son of God. యేసు ప్రభు ఏమన్నాడు? నేను దేవుని కుమారుని అన్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? వీడు దేవదూషణ చేస్తున్నాడు. హీస్ బ్లాస్ఫెమ్డ్, హీ హాస్ బ్లాస్ఫెమ్డ్ గాడ్. దేవునికి దేవదూషణ చేసిండు. యేసు ప్రభును శిలువ మీద మరణానికి పంపించడానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే దేవదూషణ. ఎందుకు? 5:18 చూద్దాం. యోహాను సువార్తలోనే. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునుగా
చేసుకొనెను కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఆమేన్. దేవుని కుమారుడు అంటే నువ్వు దేవునితో నిన్ను నువ్వు సమానం చేసుకున్నట్లు. ఇంగ్లీష్ లో చదవండి, రెడ్డిది రెడ్డిది చదువు. బట్ సెడ్ ఆల్సో వాట్ గాడ్ వాజ్ హిస్ ఫాదర్ మేకింగ్ హిమ్సెల్ఫ్ ఈక్వల్ విత్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను దేవుని కుమారుడుగా నీకు పర్మిషన్ ఇచ్చిండు అని పిలవడానికి, పిలవబడడానికి పర్మిషన్ ఇచ్చిందంటే ఏమర్థం అంటే గాడ్ మేడ్ యూ ఈక్వల్ విత్ హిమ్. యేసు క్రీస్తుతో మీరు మనల్ని సమానముగా దేవుడు కూర్చుంటూ పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యేసు ప్రభువును చంపాలా? ఎందుకు చంపుతున్నారు? ఏ పాపం చేయలేదా? ఇదే పాపం చేసింది. ఎట్లా? నువ్వు మనిషిగా యోసేపు ఇంట్లో పుట్టినావు, నువ్వు మరియాకు పుట్టినావు, నువ్వు దేవుని కుమారుడు అని ఎట్లా మాట్లాడతావు? ఏదో బా చచ్చిపోయిన లేపినంత మాత్రం నువ్వు దేవుని అయిపోతావా? దిస్ వాజ్ ది థింగ్ విచ్ దే రైజ్డ్ అగైన్స్ జీసస్. కానీ ఈరోజు మనకు దేవుడు ఏం చేసిండంటే ఉచితంగా ఇచ్చేసింది ఈ మాట. ఏమని? యు ఆర్ ది సన్స్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడివి. హి హాస్ గివన్ పర్మిషన్. ఎందుకు? యు హావ్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తును అంగీకరించినావంటే నీ జీవితంలో దేవుని కుమారుడు అనే ముద్ర నువ్వు సంపాదించుకుంటున్నావు. హల్లెలూయా. 1 యోహాను 4:16 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమైన వాని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపయై ఉన్నాడు, ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ మనం మర్చిపోకూడదు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేన్ని నమ్ముకున్నాము? దేవుని ప్రేమను నమ్ముకున్నాము. నమ్ముకోకపోతే నమ్ముకోండి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట నమ్ముకోండి ఫస్ట్. దేవుడికి నేను చాలా స్పెషల్ నమ్ముకోండి, రాసిపెట్టుకోండి బుక్లో ఎక్కడైనా. దేవుడికి నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని అనేది మీకు లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్ షుడ్ గెట్ సింక్డ్ ఇన్ టు యువర్ సిస్టమ్. ఆమెన్. ఎర్జుండి, వీ హ్యావ్ నోన్ అండ్ బిలీవ్డ్ దట్ ది లవ్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్. దేవుడికి మన పట్ల కలిగిన ప్రేమను మనము తెలుసుకోవడం మాత్రమే కాదు నమ్ముతున్నాం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మడం ఇంపార్టెంట్. దేవుడు ప్రేమిస్తున్నాడని అందరికీ చేస్తుంటాడులే బ్రదర్. నమ్మడం, ఎవరు నమ్ముతారో వానికి కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యిర్మీయా గ్రంథం 31:3 చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను శాశ్వతమైన ప్రేమతో. ఈరోజు మెసేజ్ అంతట్లో దేవుడు చెప్పదలుచుకున్న మాట ఇదే. శాశ్వతమైన ప్రేమతో. శాశ్వతమైందంటే ఫరెవర్, ఫరెవర్, అన్బ్రేక్. మధ్యలో బ్రేక్స్ ఉండవు దాంట్లో. నువ్వు తప్పు చేసినప్పుడు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. బాధపడుతుంటాడు, అయ్యో నా కుమార్తె, నా కుమారుడు తప్పు చేస్తున్నాడే అంతే తప్ప ఆ ప్రేమ ఆగిపోవటం లేదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి విడువక నీ పట్ల ఆయన కృపను చూపిస్తాడు. విడవటం లేదు. హల్లెలూయా. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ లవ్ ఈస్ గాడ్ విల్ నాట్ లీవ్ యూ. నిన్ను వదిలిపెట్టాడు. లోకంలో కొంచెం విసుగు వస్తే ఏం చేస్తారు తల్లిదండ్రులు కూడా? పోతే పోని, ఏమన్నా కానీ, ఏమన్నా అయిపోని. వింటామా అట్లాంటి మాటలు? విసుగు వచ్చినప్పుడు ఏం చేస్తారు? భరించలేరు, చేత కావట్లేదు, ఏమైనా కానలే అనుకుంటారు. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. దేవుడు మనిషి కాదు, దేవుడు మనిషి కాదు. మనిషి తొందరగా లిమిట్స్ అయిపోతాయి. బట్ ది లవ్ విచ్ గాడ్ ఈస్ షోయింగ్ ఈజ్ అన్కండిషనల్, ఇట్ ఈస్ ఇటర్నల్ లవ్ వితౌట్ లిమిట్స్. ఎక్కడ లిమిట్స్ లేవు దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తుంటున్నాను, విడువక నీ పట్ల నేను కృపను చూపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. విడువక నీ పట్ల కృపను చూపిస్తున్నాను. అందుకే Romans 8:32 చూద్దాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. హల్లెలూయా, హల్లెలూయా. వాలిడ్ పాయింటా కదా? ఎస్, వాలిడ్ పాయింటా కదా? మరోసారి చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఈరోజు అందరికీ లోకంలో ఏమున్నాయంటే కష్టాలు ఉన్నాయి. ఆర్థిక కష్టాలు, ఆరోగ్యపరమైన కష్టాలు, ఎన్నెన్నో కష్టాలు లోకంలో జనాలు అనుభవిస్తున్నారు.
కానీ ఈ మాట మీకు అర్థం కావాలి. ఏమని చెప్తున్నాడంటే, మనందరి కోసం, మనందరి కోసం అనడం కంటే నీ కోసం పర్టికులర్గా, నీ కోసము నువ్వు నరకానికి పోకుండా నీ కోసము తన సొంత కుమారుణ్ణి వెనుదీయకుండా సిలువ మరణానికి అప్పచెప్పేసి ఉండు దేవుడు. సిలువ మరణం అంటే మామూలు మరణం కాదు. సిలువ మరణం అంటే బట్టలు ఊడదీసి ఉమ్మివేసి ఒక దెబ్బ కొట్టడం కాదు, కొడుతూనే కొడుతూనే ఉండి లాస్ట్ సిలువకు మేకులేసి కొట్టి నీళ్లు లేకుండా ఏమి లేకుండా వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా ఘోరం, అవమానం. అటువంటి శిక్షకు కూడా, చేయని నేరానికి శిక్షకు కూడా యేసు ప్రభువును మన కోసము అప్పగించిన దేవుడు, ఆమెన్, మన కోసము దేవుడు తన సొంత కుమారుణ్ణి సిలువ మరణానికి అప్పచెప్పిన దేవుడు. ఇప్పుడు చదవండి, ఆయనతో పాటు సమస్తమును. ఇప్పుడు నువ్వేం చేసావు? యేసుక్రీస్తును అంగీకరించినావు నీ జీవితంలో. హల్లెలూయా. ఇప్పుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఎందుకు అనుగ్రహించడు? ఆయననే నీ కోసం సిలువకిచ్చేసిండు. ఆ సిలువకు అప్పచెప్పిన దేవుడు ఆయన తిరిగి లేచిన తర్వాత, ఇప్పుడు నువ్వు ఆయనను స్వీకరించినావు ఆ దేవుణ్ణి, ఆయన యేసుక్రీస్తు నీలో ఉండగా ఆయనతో పాటు నీకు ఏమేమి అవసరమో అన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. ట్రస్ట్ మీ, మిరాకిల్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ట్రస్ట్ మీ, నమ్మండి, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ సో మెనీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ సార్. మీ జీవితంలో ఎంతో కాలంగా ఆగినవి జరిగిపోతాయి. ట్రస్ట్ హిస్ లవ్, ట్రస్ట్ ఇన్ హిస్ లవ్. ఆయన చేస్తున్నాడు అని నమ్మండి. ఆయనతో పాటు మీకు ఎందుకు చేయడు అంటున్నాడు ఇక్కడ. హీస్ క్వశ్చనింగ్, ఎందుకు చేయడు దేవుడు? హీ విల్ డు. హల్లెలూయా. హల్లెలూయా. ఓన్లీ థింగ్ ఇస్ యు ట్రస్ట్ హిమ్. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అనే నమ్మకం పెట్టుకో ఆయన మీద. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో 35వ వచనం చూద్దాం. 35 నుంచి, యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. హల్లెలూయా. హల్లెలూయా. జీవితంలో యేసు ప్రభువును అంగీకరించిన వెంటనే అంత జీవితం అంతా బాగా పల్లకి ప్రయాణం లాగా ఉండదు. ఏమంటున్నాడు? శ్రమలు ఉంటాయంటున్నాడు. శ్రమ అయినను, బాధలైనను, హింస అయినను, కరువు అయినను. అర్థమవుతుందా? అంటే ఇటువంటివి రావచ్చు, ఆమెన్. అయితే ఇవి దేవుని ప్రేమ నుంచి మనల్ని దూరం చేయలేవు. ఒకసారి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఏది నిన్ను దూరం చేయలేదు ఆయన ప్రేమ నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. నెక్స్ట్ వర్స్, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మనము, ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నా, నా జీవితంలో శ్రమలు రాలే, బ్రహ్మాండంగా వచ్చినాయి. నేను బాగా ఆలోచించండి, నన్ను ప్రేమించిన వాణి బట్టి ఈరోజు మీ అందరి ముందు నిలబడి నేను చెప్పేది ఏంటంటే, నాకు వచ్చిన అన్ని శ్రమల గుండా నేను వెళ్ళి అన్నింటిలో కూడా అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. హల్లెలూయా. 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 మ్యాచ్ లేకుండా విక్టరీ ఉండదు, గేమ్ లేకుంటే గెలుపు ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. సో అవి ఉంటాయి, వాటన్నిటి మీద నువ్వు నడుచుకుంటూ పోతావు. హల్లెలూయా. హల్లెలూయా. అది కష్టము అని అనిపించవచ్చు ఒక టైంలో, బట్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది నీలో ఉన్నప్పుడు, దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు సునాయాసంగా యు విల్ రెయిన్ ఇన్ దిస్ లైఫ్. నువ్వు ఈ లోకాన్ని ఏళ్తావు. హల్లెలూయా. హల్లెలూయా. నీ లోకాన్ని నువ్వే ఏళ్తావు, ఇంకొకరు ఏలరు నీ జీవితాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నెక్స్ట్ వర్స్, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరిది ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రేమ ఎటువంటిది అంటే, యేసు క్రీస్తులో దేవుని ప్రేమ ఎటువంటిది అంటే, వన్ టైం సెటిల్మెంట్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి దేవుని ప్రేమలో నువ్వు ఫిక్స్ అయిపోయినావు అంటే ఇక నిన్ను ఆయన వదిలిపెట్టాడు. ఏది కూడా నిన్ను సపరేట్ చేయలేదు దేవుని ప్రేమ నుంచి. హల్లెలూయా. ఏ పరిస్థితి కూడా నిన్ను ఆయన నుంచి దూరం చేయలేదు.
కానీ నువ్వు నువ్వే చేసుకోవచ్చు. ఎట్లా? సూసైడ్ చేసుకుంటా, ఆ సైడ్ చేసుకుంటా అనుకుంటే అవుతుంది. కానీ నిజంగా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇఫ్ యు ఆర్ అ వైజ్ పర్సన్, ఈరోజు వింటున్న మాటలు, ఇఫ్ యు ఆర్ అ వైజ్ పర్సన్, టేక్ టూ థింగ్స్. ఒకటి, నీకు ఈరోజు వరకు ఏది లేదనుకుంటున్నావో, యేసు క్రీస్తును నా కోసం ఇచ్చిన దేవుడు, ఆయనతో పాటు నాకు మరి ఇంకా మిగతావి ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఒకటి. రెండవది ఏంటంటే, ఏ శ్రమ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, దేవుని ప్రేమను బట్టి, నిన్ను ప్రేమించిన వాడిని బట్టి, యూఆర్ మోర్ దాన్ ఎ కాంకరర్. యూఆర్ మోర్ దాన్ ఎ కాంకరర్. దిస్ లైఫ్ ఈజ్ నాట్ ఎ లైఫ్ ఆఫ్ డిఫీట్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ లైఫ్ ఆఫ్ డిఫీట్ బికాస్ గాడ్ హాస్ నెవర్ రిటర్న్ డిఫీట్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఓటమి అనేదే ఆయన రాయలేదు. Hallelujah. ఆయన రాయనిది నీ జీవితంలో రాదు. Amen. 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 Hallelujah. Hallelujah. God has never planned any defeat for your life. కరోనా వచ్చింది, కరోనాలో కూడా మాస్క్ లేకుండా సక్సెస్ఫుల్ గా తిరిగాం. Hallelujah. You know something? మాస్క్ లేకుండా కరోనా వార్డులలో డ్యూటీలు చేసి వచ్చినోడు అంటే ఉంటాడా? ఉన్నాడు బ్రదర్, ఉన్నాడు. Hallelujah. Hallelujah. I'm more than a conqueror through Amen. Him who loved me when I was in corona unit also. Hallelujah. Hallelujah. I served people but without fear. Without fear. Arthamaitunda? కేర్ వేరు, ఫియర్ వేరు. కేర్ వేరు, ఫియర్ వేరు. అంటే బ్రదర్ మీరు చేతులు కడుక్కుంటా, ఆ స్లైడ్లు వీళ్ళు చూస్తే చేతులు కడుక్కుంటా, లేకపోతే శుభ్రం చేసుకుంటా. శుభ్రం చేసుకోవడం వేరు, అమ్మో నేను ఇది చేసుకోకపోతే నాకేదో అవుతుందని భయపడడం వేరు. అర్థమవుతుందా? లివ్ ఏ కేర్ ఫ్రీ లైఫ్, లివ్ ఏ ఫియర్లెస్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్. ఎందుకు చదవండి? You are more than a conqueror through devuni prema nundi manalanu edabapa neravani roodiga nammuchunanu. In all these things we are more than conquerors through him that loved us. Ninnu devudu preminchundu, premustune unnadu, shashvatamaina premato. Shashvatamainadi ante agadu, premistune unnadu. ఆ ప్రేమ నిన్ను జయించే వ్యక్తిగా నిలబెడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇఫ్ యు నో దట్ గాడ్ లవ్స్ యు, యు ఆర్ ఆల్వేస్ విక్టోరియస్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ టు హిమ్. గాడ్ లవ్స్ యు సో మచ్. హి హస్ గివెన్ యు సో మచ్ వాల్యూ ఫర్ యువర్ లైఫ్. నన్ను ఎవరు చూడరు? కొందరు ఆలోచన, నన్ను ఎవరు చూస్తారు? నన్ను ఎవరు ఎవరు చూడాల్సింది లేదు. నోబడీ నీడ్స్ టు సీ యు, నోబడీ నీడ్స్ టు సీ యు వెన్ హిస్ లైట్ షైన్స్ అపాన్ యు. దేవుని యొక్క వెలుతురు, దేవుని వెలుగు నీ మీద పడినప్పుడు ఆటోమేటికలీ యు కమ్ ఇన్ టు లైమ్ లైట్. హల్లెలూయా. 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 గాడ్ కెన్ బ్రింగ్ బ్యూటీ అవుట్ ఆఫ్ ఆషెస్. బూడిద నుంచి కూడా బ్యూటిఫుల్ థింగ్స్ చేయగలిగిన దేవుడు. ఓన్లీ థింగ్ ఇస్ ట్రస్ట్ హిస్ లవ్. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అనే మాటను గట్టిగా నమ్మండి. హల్లెలూయా. 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 ఆర్ యు బ్లెస్డ్? yes. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. అందరూ నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున, ఈ విన్న వాక్యమును బట్టి, ఈ విన్న వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను అన్ని విషయములలో, నన్ను అన్ని విషయములలో ఒక జయశీలునిగా, ఒక జయశీలునిగా నన్ను నిలబెట్టిన దేవా, నన్ను నిలబెట్టిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ ప్రేమను బట్టి వందనాలు. మీరు యేసుక్రీస్తును నా జీవితంలో ఇచ్చినారు. మీరు యేసుక్రీస్తును నా జీవితం ఆయనతో పాటు, ఆయనతో పాటు నాకు కావలసినవన్నీ కూడా, నాకు కావలసినవన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చే దేవుడు అంటున్నారు. ఖచ్చితంగా ఇచ్చే దేవుడై ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నాను అన్న మీ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. విడువక నా పట్ల, విడువక నా పట్ల కృపను చూపిస్తున్న దేవా, కృపను చూపిస్తున్న దేవా మీకు స్తోత్రమయ్యా, మీకు స్తోత్రమయ్యా. మీకు తండ్రి అయిన దేవా, తండ్రి అయిన దేవా, నా జీవితాంతము, నా జీవితాంతము మీ ప్రేమకు నేను, మీ ప్రేమకు ఋణస్థుడనై ఉంటున్నాను. యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున మీకే స్తుతులు స్తోత్రాలు, మీకే స్తుతులు స్తోత్రాలు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.